కోరుకున్న కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నెరవేరగానే మొక్కులు అనేవి తీర్చుకోండి. ఒకవేళ మీ కోరికలు నెరవేరిన తర్వాత గీట మొక్కులు నెరవేర్చుకోలేదనుకోండి, అదేంటంటే ఏదో రకంగా మనకు కీడు తగులుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలపైన ఉన్నాయనుకోండి, అది మాత్రం కంపల్సరీ తీర్చుకోవడం మంచిది. అండ్ పెద్దలపైన అనుకోండి, కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నాం, కానీ పిల్లలపైన ఉంటే మాత్రం కంపల్సరీ మొక్కులు అయితే తీర్చుకోవడం మంచిదండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గుడ్డగా పాప, హాయ్. ఏంటంటే మొక్కుబడి ఉంది కాబట్టి ఇగో టెంపుల్ కాడికి వచ్చినాము. ఇగో మొక్కుబడి ఏమందంటే ఇగో మా మమ్మ గాంది అయిందే చూడండి. దేవుడికి నైవేద్యానికి ఇగో ప్రిపరేషన్ రెడీ అవుతుంది ఇక్కడ. ఇదిగో మా అక్క మా అమ్మ మా అత్త ఇగో ఇక్కడ కూర్చో చూడండి. ఇదిగో ఇగో ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇగో దేవుడికి నిమ్మకాయలు దండ రెడీ చేస్తు చూడండి. ఇక్కడ ఇగో మా మరదలు మా భార్య మా బంగారు తల్లి కాళ్ళు చూడండి. ఇగో పసుపు పెట్టిరు. ఇగో బోనాల కోసం రెడీగా పెట్టి చూడండి. ఇగో వేప కొమ్మలు అండ్ పువ్వులు మన ఆయనమ్మ మన ఆయన వాళ్ళమ్మ మన ఆయనమ్మ ఎత్తుకుంటావా బోన్ ఎత్తుకుంటావా గురికి ఇప్పుడు పోదామంటావా మరి ఎత్తుకుంటావా వైపు ఆ వాడు చూడ ఎత్తుకుంటా పో ఎత్తుకుంటే ఎత్తుకుపో బోన్ మా పాప కోసం అయితే మొక్కిన మొక్క ఏదైతుందో మొక్కు తీర్చుకోవడానికి ఒక కోడి రెడీ ఉందన్నమాట. ఇది ఇగో నిమ్మకాయల దండ కూడా ప్రిపేర్ అయిపోయిందండి అమ్మవారికి. అక్కడ ఆల్రెడీ బోనాలు ప్రిపేర్ అవుతున్నాయి, ఒకసారి చూడండి. Thank you.
ఇదేనా అండి టెంపుల్? అయితే ఇది ఓపెన్ లేదు, సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారంట. అదే దానికోసమనే ఇంకా బయటనే పూజ చేస్తున్నాం అనమాట. ఇగో ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చేసుకొని వెళ్ళారు చూడండి. ఇదిగో ఇక్కడ బియ్యం పోసేసి చేసుకొని వెళ్ళారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారండి టెంపుల్. అయితే ఇప్పుడు టైం 2 అవుతుంది, అందుకనే బయటనే క్లోజ్ చేసుకొని వెళ్తున్నాం. అమ్మయ్యా నా మొక్కు నెరవేరుతుంది, మామ తల్లి నా మొక్కు నెరవేరుతుంది.